తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు కేటీఆర్ తనయుడు కలవకుంట్ల హిమాంష్ తనలో ఉన్న మరో టాలెంట్ ను బయటపెట్టాడు. ఇన్ని రోజులు రాజకీయ కుటుంబ నేపథ్యంలో ఆయన కూడా ఒక నాయకుడు అవుతాడంటూ శ్రేణులు భావించారు. అందుకు తగ్గట్లుగా ఇటీవల హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివల్లో హిమాంష్ తన నాయకత్వ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు. తాత తండ్రి నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకుంటున్నాడంటూ ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే ఈసారి మాత్రం అందుకు పూర్తి భిన్నమైన సింగింగ్ ప్రతిభతో అందరినీ అబ్బురపరిచాడు హిమాంష్. తన మొదటి కవర్ సాంగ్ ను తన సొంత యూట్యూబ్ ఛానల్లో హిమాంష్ అప్లోడ్ చేశారు. హాలీవుడ్ పాప్ స్టార్ జేవీకే పాడిన గోల్డెన్ అవర్ అనే ఇంగ్లీష్ పాటను తన గాత్రంతో ఆలపించి అందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లాడు. ప్రేమలో ఉన్న మాధురి అనే తెలుపుతో రాసిన లిరిక్స్ ఎంత గొప్పగా ఉన్నాయో వాటికి ప్రాణం పోస్తూ ఆలపించిన హిమాంష్ గాత్రం కూడా అంతే హృదయంగా ఉంది. అయితే ఈ పాటను విన్న యువత హిమాంష్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. వావ్, వాట్ ఎ వాయిస్ బ్రదర్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తన మొదటి కవర్ సాంగ్ అయిన గోల్డెన్ అవర్ ఆల్బమ్ ను నెటిజన్లతో షేర్ చేసుకున్న హిమాంష్ తనలో దాగున్న టాలెంట్ ను గుర్తించి బయటకు తీసిన స్నేహితులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. ఆల్బమ్ ఇంత బాగా వచ్చేందుకు సహకరించిన టెక్నికల్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ పాట విన హిమాంష్ తండ్రి మంత్రి కేటీఆర్ పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ ఆల్బమ్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్న కేటీఆర్ తన కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందంటూ రాసుకొచ్చారు. ఈ పాటను తాను ఎంతగానో ఆస్వాదించారని మీరంతా కూడా ఆస్వాదిస్తారంటూ చెప్పుకొచ్చారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ఏదో ఒక రోజు ఇంటర్నేషనల్ సింగర్ అవుతాడంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాత కేసీఆర్ పుట్టినరోజునే హిమాంషు తనలోని సింగింగ్ టాలెంట్ ను బయటపడడం అది కాస్త అందరి చేత శభాష్ అనిపించుకోవడంపై అటు తండ్రి కేటీఆర్ కు ఇటు శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరి తాత తండ్రులా హిమాంష్ కూడా రాజకీయ నాయకుడు అవుతాడా, తన సింగింగ్ టాలెంట్లోనే దూసుకుపోతాడా అనేది భవిష్యత్తులో చూడాలి మరి. అయితే కొందరు ఇది తన తాతకు బర్త్డే గిఫ్ట్ అంటూ హిమాంష్ ఈ సాంగ్ ను డెడికేట్ చేశాడంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు ఓసారి సాంగ్ విని హిమాంష్ వాయిస్ ఎలా ఉందో